హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కేతుగ్రస్త సూర్యగ్రహణం గ్రహణం పూర్తయ్యాక మనం తప్పక చేయవలసిన పనుల గురించి ఇప్పుడు చూద్దాం ఇలా చేయడం వలన మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మన పురాణాల ప్రకారం గ్రహణం అంటే ఛాయాగ్రహాలైన రాహువు కేతువు సూర్య చంద్రుల్ని మింగినప్పటి కాలాన్ని గ్రహణం అంటాం అదే సైన్స్ ప్రకారం భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భూభాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగాని కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది ఎప్పుడైనా అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది గ్రహణ సమయంలో మనం ఊరగాయ పచ్చళ్ళు నిల్వ ఉండే ఆహారాలు దినుసులు బియ్యంపై మరియు ఇంట్లో పూజా మందిరంలో బీరువాలో ఉన్న దర్బలు ఇంటిపై ఉంచిన దర్బలు ఇంటి గుమ్మానికి కట్టిన రావి ఆకులు కూడా గ్రహణం పూర్తయ్యాక తొలగించాలి ఇలా తొలగించాకే విడుపు స్నానం లేదా మోక్ష స్నానం చేయాలి అదేవిధంగా గ్రహణం తర్వాత మన ఇంట్లో వండిన ఆహారాలు మిగిలి ఉంటే వాటిని పడేసి తాజాగా వండుకుని తినడం మంచిది ఎందుకంటే అవి విషంగా మారి ఉంటాయి వాటిని తింటే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి కొంతమంది ఏం కాదని తిని చూపిస్తారు కానీ దీని ప్రభావం అప్పటికి లేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా గ్రహణ అనంతరం ఇంటిని శుద్ధి చేసుకోవాలి దీనికి నీటిలో కర్పూరం కళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఇంటిని శుభ్రపరచుకోవాలి అదేవిధంగా పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి తర్వాత పూజ గదిలో దీపారాధన చేయాలి ఝంజం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు గ్రహణం తర్వాత తప్పనిసరిగా మార్చుకోవాలి ఇంట్లో మరియు వ్యాపార సమస్యల్లో దిష్టిపోవడానికి గుమ్మడికాయలు కడతారు వీటిని గ్రహణ అనంతరం తొలగించి కొత్తవి కట్టుకోవాలి గ్రహణం తర్వాత ఆవుకు పశుగ్రాసం శనగలు బెల్లం తినిపించి గోవుకు మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే వారికి శుభం కలుగుతుంది గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలు అంటే కారు బైక్ సైకిల్ ఇలా ఏదైనా వాహనాన్ని శుభ్రంగా కడిగి నిమ్మకాయలు కట్టాలి ఇలా చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా గ్రహణానికి ముందు కానీ గ్రహణం తర్వాత కానీ గోమాతను తీసుకొచ్చి ఇంటి ముందు లేదా ఇంటి పైన గారమన్నను తీసుకొచ్చి ఇంటి ముందు కానీ ఇంటి పైన కానీ పెట్టుకోవడం వలన ఇంట్లో ఉన్న నరదృష్టి నరదోష నరపీడ పోయి ఇంట్లోని వారికి అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి గ్రహణం తర్వాత వీటిని తప్పకుండా పాటించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి